స్పెషల్ రెసిపీ వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ మీరు ట్రై చేస్తే, ఒకసారి ట్రై చేశారంటే ఎప్పుడు ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతారు. చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా టేస్టీగా కూడా వస్తుంది. ట్రై చేసి చూడండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చికెన్ బిర్యానీ చాలా పొడి పొడిగా బాగా చాలా బాగా వస్తుందండి. ఓకే అండి, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా ఇలా గాట్లు పెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అప్పుడే ఇలా గాట్లు పెట్టుకోవడం వల్ల మనకు మసాలా అంతా దింపు పడుతుంది. నీటికి ఇలా గాట్లు పెట్టుకోవాలి. ఓకే, దీన్ని 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మీ రుచికి సరిపడ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ కారం, స్పైసీగా కావాలనుకుంటే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 చిటికెడు పెప్పర్ పౌడర్, 1 హోల్ బిర్యానీ మసాలా, యాలకులు, మరాఠీ ముగ్గ, సాజీరా, లవంగాలు ఇవన్నీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 చిన్న ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి, కొద్దిగా కొత్తిమీర తరుగు అంటే పుదీనా కూడా వేసుకోండి, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు వీటన్నిటిని ఈ చికెన్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం 1/2 కప్పు పెరుగు కూడా వేసుకోండి. పుల్లగా ఉన్న పెరుగు అయితే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. వీటన్నిటిని బాగా కలుపుకుందాం. చూసారు కదండి, మసాలా అంతా ఇలా హోల్స్ లో బాగా పట్టేలాగా కలిపి పెట్టుకోవాలి. దీన్ని టైం ఉంటే 1 అవర్ పాటు పెట్టుకోండి, లేదంటే కనీసం 1/2 అవర్ పాటు అన్న మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనకి బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఓకే, దీన్ని 1/2 అవర్ పాటు రెస్ట్ ఇద్దాం. ఇది నేను మామూలు బియ్యమే తీసుకున్నానండి, మనం డైలీ వేర్ వండుకునేవి. మీకు బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ తో చేసుకోవచ్చు. వీటిని శుభ్రంగా 2 టైమ్స్ కడిగి వీటిని కూడా చికెన్ తో పాటు 1/2 అవర్ పాటు నానబెట్టుకుంటే బిర్యానీ అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఓకే, స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే ఈ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యితో పాటు ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పొడుగుగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఒకటి తీసుకొని అలా కట్ చేసి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఫ్రై అయ్యాక మనం ముందుగా 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని ఇందులో వేసుకుందాం. చికెన్ పీసెస్ ని ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లో ఇట్లా మిక్స్ చేసుకుందాం.
చికెన్ ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఒక 70% ఉడుకుతుంది 2 విజిల్స్ వస్తే అప్పటి వరకు ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనం రైస్ కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్ పెట్టుకుందాం ఇప్పుడు ఇది 2 విజిల్స్ రావాలి 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేస్తాం మనకి కుక్కర్ 2 విజిల్స్ వచ్చే లోపల మనం హాఫ్ అవర్ పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక 70% వరకు ఉడకబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నేను రైస్ ని ఉడికించుకుంటున్నాను ఇది కొంచెం ఉడికిందండి ఇప్పుడు దీనిలో ఉన్న గంజి మొత్తం ఆర్చేసి ఈ రైస్ ని మనం వేరే గిన్నెలో తీసుకుందాం ఓకే అండి చూసారు కదా ఇది ఓన్లీ ఒక 70% మాత్రమే ఉడికింది దీన్ని ఇలా పక్కన పెట్టుకోవాలి 2 విజిల్స్ వచ్చాయి కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విజిల్ లో ఉన్న గాలి మొత్తం తీసేసుకోవాలి ఓకే అండి దీనిలో ఉన్న విజిల్ మొత్తం వెళ్ళిపోయింది కదా ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం చూసారు కదండి చికెన్ అంతా కుక్ అయిపోయి వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఈ సమయంలోనే మనం రైస్ దీంట్లో వేసుకోవాలి దీనిలో వాటర్ వల్ల మనం రైస్ 70% ఉడికించుకున్నాం కదండి ఆ మిగతా 30% కూడా దీని వల్ల ఉడికిపోతుంది ఇలా మొత్తం రైస్ అంతా వేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని ఇలా సమానంగా పరచాలి చూసారు కదా గిన్నెకి ఇలా సమానంగా పరుచుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా చల్లుకోవాలి ఇలా రైస్ అంతా కలుపుకొని చల్లుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర అంటే పుదీనా కూడా వేసుకోండి నేను కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే కుంకుమపు గాని ఆరెంజ్ ఫుడ్ కలర్ గాని వేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కుక్కర్ విజిల్ తీసేసి అలాగే బెల్ట్ కూడా తీసేసి ఒక 15-10 మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలండి అప్పుడు మనకి వేడివేడిగా స్పైసీగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఓకే ఇలా కుక్కర్ విజిల్ తీసేసి లోపల బెల్ట్ తీసేసి పెడుతున్నానండి ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని ఒక 10-15 మినిట్స్ వదిలేద్దాం ఓకే అండి 10 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూద్దాం వావ్ వేడివేడిగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి దీన్ని సర్వ్ అవుట్ చేసుకోవడమే దీన్ని మనం ఒకసారి అడుక్కల్లా తీద్దాం సరే అండి చికెన్ పీసెస్ ఎలా ఉడికిపోయాయో వావ్ సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్లోనే ఉందండి చికెన్ వావ్ దీన్ని మనం సర్వ్ అవుట్ చేసుకుందాం దీన్ని మనం ప్లేట్లో సర్వ్ అవుట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం గార్నిష్ చేసుకుందాం ఇలా కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర కొద్దిగా గింజలు లేకుండా నిమ్మరసం ఒక అరచెక్క పిండుకోండి నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే మీరు ఇలా పెరుగుతో రైతా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది లేదా ఏదైనా మసాలా గ్రేవీ అయినా బాగుంటుంది ఇవేవి లేకుండా కూడా చికెన్ చాలా బాగుంటుందండి బిర్యానీ
వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.